వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు నియోజకవర్గం దుగూరు మండలం పెద్దజొన్నవరం గ్రామంలో 40 లక్షలతో నిర్మించిన నూతన సచివాలయం భవనాన్ని ప్రారంభించిన మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రజలకు ఎంత ఉపయోగంగా ఉందంటేగినా ఎక్కడికే కానీ పోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా రైతు భరోసా పడలేదు కానీ అమ్మఒడి కానీ ఇంకోటి కానీ చేయూత కానీ ఏది కావాలంటే కానీ సచివాలయం ఇన్నే ఉంది. ప్రతి 50-60లకు ఒక వాలంటీర్ ఉన్నాడు. వాళ్ళు ఇప్పుడెప్పుడు 24 గంటలు ఈ ఊరిలోనే ఉండేవాళ్ళే, వేరే పొద్దు నుంచి కంట్రోల్ నుంచి వచ్చేవాళ్ళు కాదు వాలంటీర్స్. వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. ఆ 60ల సమాచారం అంతా సమగ్రంగా వాళ్ళకు తెలుస్తుంటారు. ఎందుకంటే 3 ఏళ్ళ నుంచి వాళ్ళే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఏ ఇంటికి ఏది అవసరం అనేది వాళ్ళు వాళ్ళు గుర్తించే చెప్తున్నారు. నీకు ఇది అర్హత ఉంటే వచ్చి పెట్టుకోమని చెప్పి వాళ్ళే చెప్తాను. అటువంటి కార్యక్రమాలు కూడా ఇది జరుగుతున్నారు. చాలా సంతోషం. పెన్షన్ కూడా అదే అంటారు. మొత్తం మేము నిద్రపోతుంది లేపు చేస్తాం మిమ్మల్ని మాకంటాను. మరి అన్నింటికి మించి మనం చూస్తున్నాం తెలుగుదేశంలో పోగడం ఏదో సాధ్యపడి తెలుగుదేశం పార్టీ ఉంది అనిపించుకోవాలని ప్రజలు మర్చిపోయారు. అవుట్ ఆఫ్ 24, 24, 25 వచ్చే అవకాశం ఉందని కూడా వచ్చారు. ఇప్పుడు కాదు, మొన్న సర్వేలో కూడా వచ్చింది. ఇది తెలుగుదేశం వాళ్ళు కూడా సర్వే చేయించుకున్నారు. తెలుగుదేశం కూడా సర్వే చేయించుకున్నారు. వాళ్ళకు బాగా అర్థమైంది, బాగా అర్థమైంది. అందువల్ల వాళ్ళు కూడా నిస్సహాయతలో ఉన్నారు, నిస్సృతతో ఉన్నారు. ఎట్లా ఎట్లా ఏ రకంగా దీన్ని ఇంత జగన్ను గబ్బొట్టేయాలా, ఏ రకంగా దీన్ని డైవర్ట్ చేయాలా, ఈ ప్రభుత్వానికి ఏదో ఒక రకంగా మసగిపోయాలా, మట్టిపోయాలనే ఉద్దేశంలో చేస్తున్నారు. తప్పక సద్విమర్శలు చేయడం లేదు, చేసేదానికి వాళ్ళకి అవకాశం లేదు. ప్రజలకి ఏం తెలియదు చంద్రబాబు. నిన్న కూడా చెప్పాను 2047 ఏదో 2047 చంద్రబాబు 2047 బతుకుంటాడా? ఇవ్వద్దు. ఇప్పుడు ఆయన వయసు ఎంత? 73-74 ఉంటుంది. ఇంకా 23 ఏళ్ళు అంటే 108 ఆయన భవిష్యత్తు ఆయన తెలియదా? రేపు 24 ఏమవుతుందో పార్టీ ఉండదా, పట్టు మూసుకోవాలన్నా ఏం చేయాలండి? మరి ప్రజలకి ఏం భరోసా ఇచ్చాడే? పోనీ నువ్వు తెలుగుదేశంలో ఏదైనా ఇచ్చినా కానీ వాళ్ళు 14 నుంచి 18 వరకున్నారు కదా ముఖ్యమంత్రిగా. ఇదో నేను ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నేను మంచి పనులు చేసా, నేను అభివృద్ధి చేసిన, నేను సంక్షేమ పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి నేను బాగా చేసినామంటే నాకు ఓట్లు ఏంటి నేను అడిగితే పోరాలే లేదా? మరి అదే రకంగా మనం చూస్తున్నాం. కొన్ని పని కట్టుకుని అన్న ఒక గుంత పడితే కదా రోడ్డు ఇది బాగాలేదు అంట, ఈ పని రోడ్డు వేస్తాను, ఊరూరికి రోడ్డు వేస్తాను, అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాను. ఒకటి వరకు ఎక్కడ ఉంటే దాన్నే ఎత్తి చూపుతున్నారు. తప్ప మనం చేసే అభివృద్ధి గురించి ఏ రోజు చెప్పడం ఏ రోజు అంటే ఈ ప్రభుత్వం సమస్య కదా, అంటే కొంతమంది అధికారుల నిర్లక్ష్యంతోనే సమస్యలు అధికారులు అటువంటి ఉన్నాయే. కాబట్టే ఈరోజు మేమంతా కూడా ఏదో గడప గడపకు వస్తున్నాం, ఇల్లు తిరుగుతున్నాం. నేను 90% ఇప్పటికి అంతా తిరిగిన మిమ్మల్ని కూడా ఉండేది ఒకటి జిల్లాలో ఒకటి చిత్తగడ్డ రెండే ఉండేది. జిల్లాలు అయితే బాగా రాపురం ఈ రెండు కదా ఎక్కువలే ఎక్కువలే ఉన్నాయి. ఎందుకు ఒక సచివాలయం అది కూడా కొంత అయిపోయింది చిత్తగడ్డ 2.